हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेनु इंडिया नुंची गाना के राडानिकी असल ए डॉक्यूमेंट्स अवसरो प्रोसीजर एंटी अन्नदी ई वीडियो लो नेनु मीकु एक्सप्लेन चेस्तानु। सो लेट्स बिगिन। इदे फर्स्ट टाइम गानी ना वीडियो चूस्तुन्नट्टयिते किंद सब्सक्राइब चेसुकोंडी, पक्कने बेल आइकॉन उंटुंदी, बेल आइकॉन नि प्रेस चेयंडी, लाइक चेयंडी, शेयर चेयंडी। మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి, ఎందుకంటే మధ్య మధ్యలో ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే ఆర్ ఎనీ డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్వి ఉంటే మీరు మిస్ అవుతారు. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? సో లెట్స్ బిగిన్. ఫస్ట్ ఇండియా నుంచి గనాకి బయలుదేరుతున్నామంటే మనకు కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ 4 అండి. అన్నిటిలో ఫస్ట్ పాస్పోర్ట్, పాస్పోర్ట్ మనందరికీ తెలిసిందే. సెకండ్ ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్, థర్డ్ వీసా, ఫోర్త్ ఎయిర్లైన్ టికెట్స్, ఇవన్నీ మనకు కావాల్సింది. ఈ 4 డాక్యుమెంట్స్ మనం చూద్దాం ఇప్పుడు, ఓకేనా? వాటి ప్రొసీజర్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇప్పుడు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ పాస్పోర్ట్స్, మనందరికీ తెలిసిందే పాస్పోర్ట్స్ అప్లై చేసుకోవాలి. పాస్పోర్ట్ ఉంటేనే కదా మనం వేరే కంట్రీకి వెళ్ళగలం. సో పాస్పోర్ట్ తెలిసిందే కదా, అప్లై చేసుకుంటాం, వస్తుంది, అదంతా ప్రొసీజర్. సో నేను దీంట్లో దాని గురించి చెప్పట్లేదు. నెక్స్ట్ ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్. ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ మనం వెళ్ళే కంట్రీని బట్టి అవసరం ఉంటుందండి. ఇప్పుడు గనాకైతే కంపల్సరీ ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. అదే వేరే కంట్రీస్కి అయితే మనం అక్కడ మ్యాండేటరీ అయిన వ్యాక్సిన్స్ మనం వేయించుకోవాలి కంపల్సరీ. అప్పుడే మనల్ని అలౌ చేస్తారనమాట. మనకి వచ్చే కంట్రీకి ఏ వ్యాక్సిన్స్ అవసరం అని కంట్రీ ఇమిగ్రేషన్ వెబ్సైట్లోకి వెళ్తే మనకి అక్కడ దొరుకుతుంది ఈ వ్యాక్సిన్స్ వేయించుకోవాలని. సో ఆ వ్యాక్సిన్స్ వేయించుకోవాలి. గనాకి రావడానికి అయితే ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ ఒకటి చాలు, 1 మంత్ బిఫోర్ వేయించుకోవాలి. సో ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ కార్డ్ ఇలా ఉంటుందన్నమాట, ఒక బుక్ టైప్లో ఇలా ఉంటుంది. అండ్ మనకి ఈ ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ బోర్డింగ్ దగ్గర అడుగుతారండి. సో కంపల్సరీ కావాలి. మనకి ఇండియాలోనూ అడుగుతారు, గనాకి వచ్చినాక కూడా అడుగుతారు. ఇలాగా మనకి స్టాంప్ వేసి ఇస్తారనమాట, 10 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ ఎక్కడ వేయించుకోవచ్చు అంటే గవర్నమెంట్ ఆథరైజ్డ్ సెంటర్స్ ఉంటాయి. నేనైతే హైదరాబాద్లో వేయించుకున్నాను. ఇప్పుడు నాకు తెలిసి విజయవాడకు కూడా వచ్చే ఉంటుంది, ఒకసారి వెబ్సైట్లో చెక్ చేయండి. ఇది 10 ఇయర్స్ వ్యాలిడిటీ కదండి. చిన్నపిల్లలకు కూడా వేయించుకోవాలి కంపల్సరీ. చిన్నపిల్లలకి, పెద్దోళ్ళకి, అందరికీ ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ అనేది కంపల్సరీ అండి గనాకి రావడానికి. నెక్స్ట్ వీసా అండి. వీసా వచ్చేసి మొత్తం అంత వీసా ఒకటేనండి, కానీ పర్పసెస్ని బట్టి ఉంటుందన్నమాట. అది బిజినెస్ పర్పస్ మీద వస్తున్నారా, లేకపోతే ఫ్యామిలీ విజిట్ కింద వస్తున్నారా, లేదా టూరిస్ట్ వీసా కింద వస్తున్నారా అన్నది పర్పస్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. కానీ అన్నిటికి ఒకటే ఫీ ఉంటుంది, అది $150 అనమాట. అంటే మన ఇండియన్ రూపీస్లో 10,800 రూపీస్ అనమాట అండి వీసాకి వచ్చేసి. సో వీసాకి డాక్యుమెంట్స్ వచ్చేసి ఆ పర్పస్ని బట్టి అన్నాను కదా. ఇప్పుడు బిజినెస్ అయితే, బిజినెస్ పర్పస్ అయితే కొన్ని డాక్యుమెంట్స్, ఫ్యామిలీ పర్పస్ అయితే వేరేగా ఉంటుంది. నాకు టూరిస్ట్ పర్పస్ అయితే అంత ఐడియా లేదు, ఎందుకంటే నేను ఎప్పుడు టూరిస్ట్ పర్పస్ మీద రాలేదు. నేను వచ్చింది ఫ్యామిలీ విజిట్ పర్పస్ మీద వచ్చానన్నమాట. సపోజ్ మీకు జాబ్ వచ్చిందండి, జాబ్ వస్తే మీరు బిజినెస్ మీటింగ్ పర్పస్ మీద వస్తారనమాట. వీసాలో మీకు బిజినెస్ మీటింగ్ అని ఉంటుంది. సో కంపెనీ లెటర్ ఇచ్చి అలా తీసుకుంటుంది అనమాట వీసాని. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినాక వర్క్ పర్మిట్ అప్లై చేస్తుంది అనమాట. మనం ఫ్యామిలీ విజిట్ కింద వస్తున్నట్టయితే, ఫ్యామిలీ విజిట్ అంటే మనకి ఇక్కడ ఎవరో ఒకరు వర్క్ చేసే వాళ్ళు ఉండాలండి. ఎగ్జాంపుల్ హస్బెండ్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, వైఫ్ ఫ్యామిలీ విజిట్ కింద వస్తుంది అనమాట. అలాగా మన పేరెంట్స్ కానీ ఎవరైనా ఫ్యామిలీ విజిట్ కింద రావచ్చు అనమాట. సో దానికి అప్లై చేసుకోవడానికి పాస్పోర్ట్, వర్క్ పర్మిట్ అండ్ ఇక్కడ నాన్ సిటిజన్షిప్ కార్డ్ అండి, నాన్ సిటిజన్షిప్ కార్డ్, ఈ 3 కాపీస్ ఇవ్వాలన్నమాట. టూరిస్ట్ వీసా అండి. టూరిస్ట్ వీసా అయితే నాకు అంత ఐడియా లేదు ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారని. సో బిజినెస్కి అయితే ఇది, ఫ్యామిలీ విజిట్ అయితే ఇదన్నమాట. ఏ వీసా అయినా సరే 30 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. మీకు చెప్పాను కదా $150 అనమాట
కాస్ట్ ఏ వీసాకైనా ఒకటే కాస్ట్ మనకి ఎయిర్లైన్స్ వచ్చే ఎయిర్లైన్స్ అండి ఎయిర్లైన్స్ వచ్చేసి కెన్యా ఎయిర్లైన్స్ ఉన్నాయి ఇథియోపియా ఎమిరేట్స్ అండ్ ఎయిర్ ఫ్రాన్స్ ఈ ఉన్నాయండి ఇంకా ఉన్నాయి కానీ ఇవి బాగా ఫెమిలియర్ అన్నమాట ఎక్కువగా ఎల్లేదైతే ఇథియోపియా ఎమిరేట్స్ కి బాగా వెళ్తారు మనకి ఎమిరేట్స్ వచ్చేసి హైదరాబాద్ నుంచి కూడా ఉంది ఇథియోపియా అయితే ముంబై నుంచి ఉందండి సో మన వీలుని బట్టి అన్నమాట హైదరాబాద్ నుంచి అయితే హైదరాబాద్ టు దుబాయ్ దుబాయ్ టు ఆక్రా ఉంటుంది అదే ముంబై నుంచి అయితే ఈవెన్ ఎమిరేట్స్ ముంబై నుంచి కూడా ఉంది ముంబై టు దుబాయ్ దుబాయ్ టు ఆక్రా ఉందన్నమాట అదే ఇథియోపియా అయితే ఇథియోపియా ముంబై నుంచి ఉంది అండ్ ఢిల్లీ నుంచి ఉంది సో ముంబై టు ఇథియోపియాకి వెళ్తాము అడిస్ అబాబా అడిస్ అబాబా నుంచి మళ్ళీ ఆక్రాకు ఉంటుందన్నమాట కాస్ట్ వచ్చేసి $900 నుంచి $1300 వరకు ఉంటుందండి ఎకనామీ ఉంటుంది అండ్ బిజినెస్ క్లాస్ కూడా ఉంటుందన్నమాట ముందు కోవిడ్కి అయితే ఇలా ఉండేది 900 to 1300 ఇప్పుడు కొంచెం కాస్ట్ వ్యారీ అవుతుంది సో ఒకసారి చెక్ చేసుకోండి లగేజ్ మనకి లగేజ్ వచ్చేసి 46 kgs అలౌ చేస్తాడండి కానీ 46 kgs ఒకే బ్యాగ్ లో పెట్టుకోవడానికి లేదన్నమాట టూ బ్యాగ్స్ కింద పెట్టుకోవాలి అంటే 23+23 అన్నమాట ఒక్క కేజీ మనకి ఎక్కువైనా నిర్దాక్షిణ్యంగా తీపిస్తాడండి అక్కడ మనకి లేట్ అవుతున్నా ఏదవుతున్నా ఒక్క 1 kg ఎక్కువైనా లేదు అంటాడు సో ఖచ్చితంగా బ్యాగ్స్ దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండండి నేను ఇది స్ట్రెస్ చేసి చెప్తున్నాను ఎందుకంటే మాకు చాలాసార్లు అయిందనమాట చాలాసార్లు జస్ట్ మనకి తెలియదు కదా గబుక్కున ఒక 1/2 kg 1 kg ఎక్కువ వచ్చిందంటే డెఫినెట్గా తీపిస్తాడండి బ్యాగ్లో 24 ఉండి ఇంకో బ్యాగ్లో 22 ఉన్నా వాడు అలౌ చేయడు 23 కంపల్సరీ కావాలి లేదా తక్కువ పెట్టుకున్నా పర్వాలేదన్నమాట కానీ ఎక్కువ ఉంటే మాత్రం డెఫినెట్గా తీస్తాడు సో ఇది మాత్రం అండర్లైన్ చేసుకోండి డెఫినెట్గా మీరు మాత్రం అది చెక్ చేసుకునే ఉండండి అక్కడికి వెళ్ళి టెన్షన్ పడే కంటే ఇంటి దగ్గరే చెక్ చేసుకోవడం బెటర్ అన్నమాట ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు వీసా వచ్చిన వెంటనే 1 to 10 times చెక్ చేసుకోండి ఎందుకంటే వీసాలో చాలా మిస్టేక్స్ వస్తాయండి నాకు పర్సనల్గా చాలా ఇబ్బంది పడ్డాను ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ వచ్చిందన్నమాట సో దయచేసి ఒక్కసారి వచ్చిన వెంటనే చూసుకోండి మీకు ఏమాత్రం చిన్న మిస్టేక్ వచ్చినా ఎయిర్పోర్ట్లో ఆపేస్తారండి మీకు ట్రావెల్ చేయడానికి ఉండదన్నమాట సో కంపల్సరీ ఇది మాత్రం చెక్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్కి వచ్చినాక అవన్నీ తలనొప్పి అయిపోద్ది సో మీకు వచ్చినప్పుడే చూసుకున్నారంటే మీరు ఆ మిస్టేక్ని మళ్ళీ అప్లై చేసుకుని చేయొచ్చు అన్నమాట వెంటనే మీకు మిస్టేక్ రెక్టిఫై చేసి ఇస్తారు సో కంపల్సరీ ముందే చెక్ చేసుకోండి నేమ్ మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది నేమ్ డేట్ ఆఫ్ బర్త్ వ్యాలిడిటీ కంపల్సరీ పాస్పోర్ట్ నెంబర్ ఇవి కంపల్సరీ చెక్ చేసుకోండి ఏమాత్రం మిస్టేక్ ఉన్నా మనకి ఇమిగ్రేషన్ దగ్గర ఆపేస్తారండి సో కంపల్సరీగా చెక్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు కొత్తగా అయితే మనకి ఈ కోవిడ్ టెస్ట్ కూడా అడుగుతున్నారు కాబట్టి ఆ డాక్యుమెంట్ కూడా కంపల్సరీ అండి కోవిడ్ టెస్ట్ మనకి 72 hours లోపల ఉండాలన్నమాట సో అది కూడా కంపల్సరీ చెక్ చేసుకుని నెగిటివ్ అన్న రిపోర్ట్ తీసుకునే వెళ్ళండి ఎందుకంటే కంపల్సరీ వాళ్ళు చెక్ చేస్తారన్నమాట అక్కడ చెక్ చేస్తారు మనకి చాలా ప్లేసెస్లో చెక్ చేస్తూనే ఉంటారు అంటే ఆక్రాలోకి వచ్చినాక ఎయిర్పోర్ట్ బయటకు వచ్చి మనకి మళ్ళీ ఆక్రాలో కూడా టెస్ట్ చేస్తారన్నమాట ఆ ప్లేస్లో కూడా మనం చూపించాల్సి వస్తుంది కాబట్టి మీరు లాస్ట్ వరకు ఆ డాక్యుమెంట్ని క్యారీ చేయండి అండ్ అది మాత్రం కంపల్సరీ కోవిడ్ టెస్ట్ కూడా ఇది కూడా పాయింట్లో పెట్టుకోండి 72 hours లోపల ఉండాలన్నమాట నెక్స్ట్ ఆక్రాకు వచ్చినాక టూరిస్ట్ వీసా మీద వస్తే ఇక్కడ హోటల్స్ ఉంటాయండి హోటల్స్ కూడా చాలానే బాగుంటాయి
సో మనం దిగే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. హోటల్ స్టే వచ్చేసి $75 నుంచి $200 వరకు కూడా ఉంటుందండి, మనం అది సెలెక్ట్ చేసుకుని వెళ్ళేదాన్ని బట్టి. ఇంకా ఫుడ్ వచ్చేసి ఇక్కడ మన ఇండియన్ రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి, అండ్ లోకల్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకి జొమాటో ఎలాగో ఇండియాలో, అలాగే ఇక్కడ జుమియా అని ఉందన్నమాట. జుమియాలో మన ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి, అండ్ గనా రెస్టారెంట్స్, కేఎఫ్సి, డామినోస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మనం దాంట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. జుమియా ఉంది ఇక్కడ, గ్లోవో అని ఉంది. ఈ రెండిట్లో మనం చెక్ చేసుకుని ఏది రెస్టారెంట్ బాగుంటే అలాగా తీసుకోవచ్చు అన్నమాట. కొన్ని గనియన్ రెస్టారెంట్ లైక్ పపాయా ఉంది ఇక్కడ. పపాయా ఏంటంటే ఫ్రైడ్ రైస్ చికెన్ అలా దొరుకుతుంది అన్నమాట, అవి కూడా బాగానే ఉంటాయి, అది ఆర్డర్ ఇవ్వచ్చు. కేఎఫ్సీకి ఆర్డర్ ఇవ్వచ్చు, అలాగా ఉంటుంది. సో ఫుడ్గా ఏం ప్రాబ్లం లేదండి, ఇండియన్ రెస్టారెంట్స్ కూడా బాగుంటాయి, అండ్ ఫుడ్ బాగుంటుంది, మనకి డోర్ డెలివరీ కూడా చేస్తారన్నమాట. అదే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి టూరిస్ట్ వీసా కింద కాకుండా మనం నార్మల్గా బిజినెస్ మీటింగ్ కింద కానీ ఆర్ ఫ్యామిలీ విజిట్ కానీ వస్తే మనం వచ్చిన పర్పస్ని బట్టి మనం ఇక్కడ పర్మిట్ తీసుకోవాలండి. అది వర్క్ పర్మిట్ కానీ రెసిడెంట్ పర్మిట్ కానీ. అదే మీరు బిజినెస్ కింద ఎంప్లాయీ లాగా వచ్చారంటే వర్క్ పర్మిట్ కంపల్సరీ అండి, ఇక్కడ వర్క్ చేయాలంటే. అదే మీరు ఫ్యామిలీ విజిట్ కింద వచ్చారంటే రెసిడెంట్ పర్మిట్ కంపల్సరీ తీసుకోవాలి 30 డేస్ లోపల, మన వీసా వ్యాలిడిటీ అయిపోయే లోపల. రెసిడెంట్ పర్మిట్కి $30 అండి పర్ ఇయర్. $30 పెట్టి మనం ఎప్పటికప్పుడు రెన్యువల్ చేపించుకోవాలన్నమాట. ఈ రెసిడెంట్ పర్మిట్కి అండ్ వర్క్ పర్మిట్కి అప్లై చేసుకోవడానికి నాన్ సిటిజన్షిప్ కార్డ్ కంపల్సరీ ఇప్పుడు అడుగుతున్నారండి. నాన్ సిటిజన్షిప్ కార్డ్ ఏంటంటే మనకి ఫస్ట్ అప్లై చేసుకోవడానికి $120 ఉంటుంది, ఆ తర్వాత ఇయర్లీ రెన్యువల్ చేసుకోవడానికి $60 ఉంటుంది. సో నేను ఇప్పుడు నాన్ సిటిజన్షిప్ కార్డ్ ఎలా ఉంటుంది, రెసిడెంట్ పర్మిట్ ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను నా పాస్పోర్ట్లో, ఓకేనా? ఇది వచ్చేసి నాన్ సిటిజన్షిప్ కార్డ్ అండి. ఇది ఇప్పుడు కంపల్సరీ అందరూ అడుగుతున్నారు. సో ఇది కంపల్సరీ అన్నమాట, వచ్చిన వెంటనే అప్లై చేసుకోవాలి దీనికి. ఈవెన్ పిల్లలకంటే 6 ఇయర్స్ దాటిన పిల్లలకి రెసిడెంట్ నాన్ సిటిజన్షిప్ కార్డ్ అవసరం అండి. 6 ఇయర్స్ లోపలికి నాన్ సిటిజన్షిప్ కార్డ్ అక్కర్లా, కానీ పిల్లలకైతే రెసిడెంట్ పర్మిట్ అయితే కంపల్సరీ అన్నమాట, కానీ నాన్ సిటిజన్షిప్ కార్డ్ అడగరు. ఫస్ట్ ఇప్పుడు వీసా ఎలా ఉంటుంది, ఆనరబుల్ వీసా మనకి ఇక్కడికి వచ్చినాక వీసా స్టాంప్ ఎలా ఉంటుందో చూపిస్తానండి. ఎందుకంటే మనకి ఇక్కడికి వచ్చినాక ఇమిగ్రేషన్ దగ్గర వేస్తారనమాట. సో వీసా స్టాంప్ వచ్చేసి ఇలా ఉంటుంది. పాస్పోర్ట్లో వేస్తారండి. ఆ తర్వాత మనం 1 మంత్ లోపల రెసిడెంట్ పర్మిట్కి అప్లై చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి రెసిడెంట్ పర్మిట్ అండి. ఇది ఫ్రెండ్స్, ఇవి కంపల్సరీ అన్నమాట, మీకు అర్థమైంది కదా. పాస్పోర్ట్, వీసా, ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ అండ్ ఎయిర్లైన్స్ టికెట్స్, ఇక్కడికి రావడానికి ఇవి కంపల్సరీ. అండ్ మర్చిపోకుండా కోవిడ్ రిజల్ట్ డాక్యుమెంట్ కూడా కంపల్సరీ అన్నమాట. ఇవి 5 అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇక్కడికి వచ్చినాక ఇది ప్రాసెస్ అన్నమాట. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, ఓకేనా?